స్వర్ణ పాత్ర ఐదు నాడు బోధిసత్వుడు సేరివ అనే రాష్ట్రంలో పాత్ర సామాగ్రి అమ్మే వర్తకుడుగా జీవించాడు అతను పాత పాత్రలు కొనేవాడు కొత్త పాత్రలు అమ్మేవాడు ఈ వ్యాపారంలో బోధిసత్వుడు న్యాయమైన లాభం మాత్రమే ఆశించేవాడు ఇక ఆ రాష్ట్రంలోనే పాత్ర సామాగ్రి క్రయ విక్రయాలు చేసే వర్తకుడు ఇంకొకటి ఉండేవాడు అతను పరమలోభి బోధిసత్వుడు అతను కలిసే వ్యాపారం చేస్తూ తిరిగేవారు ఒకసారి ఇద్దరూ కలిసి తేలివాహి అనే నదిని దాటి ఆంధ్రాపురం చేరుకున్నారు ఒకరి వ్యాపారానికి ఇంకొకరు అడ్డు లేకుండా పురంలోని వీధులను భాగించుకొని ఎవరి వీధుల్లో వారు వర్తకం సాగించడానికి బయలుదేరారు ఆ ఆంధ్రపురంలో ఒక శ్రేష్ఠి కుటుంబం ఉంటోంది వాళ్ళు ఒకప్పుడు ధనికులే కానీ ఇప్పుడు చితికిపోయారు ఆ కుటుంబానికి చెందిన కొడుకులు అన్నదమ్ములు సంపద పోగా ఒక కన్య ఒక అవ్వ వారి దరిద్రము మాత్రమే మిగలటం చేత వాళ్ళిద్దరూ అక్కడ ఇక్కడ కూలి చేసుకుని పోసుకుంటున్నారు వారి వద్ద అనేక పాత్రలు ఉన్నాయి వాటిలో ఒకటి బంగారు పాత్ర బాగా బతికిన రోజుల్లో శ్రేష్ఠి ఉపయోగించింది వాడుక లేని కారణం చేత అది మకిల పెట్టుంది అది బంగారుది అని ఆడవాళ్ళిద్దరూ ఎరగరు లోబి వర్తకుడు పణికలు కావాలా మణికలు కావాలా అని కేక వేస్తూ ఈ ఆడవాళ్ళున్న ఇంటి ముందు ఉంచి వచ్చాడు పణికలు అంటే దండలు మణికలు అంటే ముంతలు ఆ కేక విని చిన్నపిల్లమ్మసలు దాంతో అమ్మ నాకేమైనా కొనిపెట్టవా అని అడిగింది ఏం పెట్టుకోనమ్మ మన దగ్గర ఏముందని అన్న తల్లి మన దగ్గర వాడకుండా ఉన్న ఒక పాత్ర ఉంది కదా అది పెట్టుకోను అన్నది కూతురు పెద్దామిడ లోభివర్తకుడిని లోపలికి పిలిచి కూర్చోమని మర్యాద చేసి అతనికి పాత్ర ఇచ్చి బాబు ఇది తీసుకుని నీ చెల్లెలకి ఏమైనా ఒక వస్తువు ఇవ్వు అంది లోభి వర్తకుడికి ఆ పాత్రను చూడగానే అది బంగారు పాత్ర కావచ్చు సంతోషింది అయితే దాన్ని తిరగేసి బోర్లు వేసి తిప్పి తిప్పి చూసి కడ్డితో గీరి అది బంగారమైన అని రూఢీ చేసుకుని దాన్ని కాజేయటానికి నిశ్చయించుకుని దీనికి ఏమొస్తుందమ్మా దీనికి అది చాలా స్వల్పం అంటూ ఆ పాత్రను విసిరి వేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు వర్తకుల మధ్య ఏర్పరచుకున్న నియమం ప్రకారం ఒకరు వెళ్ళిన వీధికి బారు వెళ్ళిపోయిన అనంతరం రెండో వాడు వెళ్ళవచ్చు ఆ కారణం చేత కొత్తసేపటికి బోధిసత్తుడు ఆ వీధికి వచ్చి మణికలు కావాలంటూ అంటూ స్త్రీలున్న ఇంటి ముందుకు వచ్చాడు ఆ కేకవేని కూతురు తల్లితో అమ్మ ఏదైనా కొనిపెట్టవే అని తల్లిని అడిగింది ఆ పాత్ర తప్ప ఏముందమ్మా అది ఎందుకు పనికిరాత ఒక వర్తకుడు ఉసిరికొట్టి వెళ్ళిపోడే ఏం చేయమంటావు అంది తల్లి ఆ వర్తకుడు మంచివాడు కాడమ్మ దుడుకు మనిషి ఈ వర్తకుడు మాట చూడంత సౌమ్యంగా ఉందో అన్నది కూతురు తండ్రి బోధిసత్వుడిని పిలిచి పాత్రను అతని చేతికిచ్చింది బోధిసత్వుడు దాన్ని చూసి బంగారు పాత్ర అని గహించి అమ్మ ఇది లక్ష విలువ చేస్తుంది దీనికి సమానమైన విలువ గల వస్తువులు నా వద్ద లేవు అన్నాడు నాయన ఇంకో వర్తకుడు ఇది గుడ్డి గవ్వ కూడా చేయదని చెప్పి విసిరికొట్టి వెళ్ళిపోయాడు ఒకవేళ ఇది బంగారమో ఏమో దీన్ని నువ్వు తీసుకుని దానికి బదులుగా ఏదైనా ఇచ్చి వెళ్ళు అంది ముసలామిట బోధిసత్వుడు తన వద్ద ఉన్న ఐదు వందల వెండి మాడలు ఐదు వందల వెండి మాడలు చేసే పాత్ర సామాగ్రి ఆడవాళ్ళకిచ్చి అమ్మ ఎనిమిది వెండి మాడలు సంచి త్రాసు తప్ప తతిమవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను తీసుకోండి అని సువర్ణ పాత్ర తీసుకుని బయలుదేరాడు అతను ఉంచుకున్న ఎనిమిది వెండి మాడలు నది దాటేందుకు పడవకి రాయికి పనికి వచ్చాయి ఆ తర్వాత లోభివర్తకుడు తాను వేసుకున్న పథకం ప్రకారం ఆ ఉన్న ఇంటికొచ్చి ఆ పాత్ర అలా పారేసి ఏదో ఒకటి తీసుకోండి ఆ పాత్ర ఇలా పారేసి అన్నాడు గొప్ప త్యాగం చేస్తున్నట్టు ముసలామిడికి మండుకొచ్చింది ఆమె లోభితో ఏనా లక్ష విలువ చేసే పాత్ర టోలీ విలువ చేయదంటివి కదా నువ్వు వెళ్ళిన తర్వాత ఇంకో ధర్మాత్ముడు ఇక్కడికి వచ్చి వేయి మాటల విలువ ఇచ్చి ఆ పాత్రను తీసుకుపోయాడు అంది ఈ మాట వినగానే బోధి వర్తకుడికి ఆ లోభివర్తకుడికి మతిపోయినట్టేపోయింది లక్ష చేసే పాత్రను వాడు కాజేశాడా నాకింత నష్టం కలిగించాడా అంటూ వాడు ఆవేశపడిపోయి ఏడుస్తూ మతి చే పూర్తిగా చెడిపోయి తన సరుకులు డబ్బు ఆడవాళ్ళ దగ్గర వదిలేసి పైబట్ట జారిపోయింది కూడా తెలియకుండా త్రాసు చేత పట్టుకుని నదీ తీరానికి పరుగు పరుగున వెళ్ళాడు అతడికి బోధిసత్తుడు పడవలో నది దాటుతూ ఉండటం కనిపించింది దాటుతూ ఉండటం లోభివాడు పడవను వెనక్కి రమ్మని కేక పెట్టాడు వెనకపోవద్దని పడవవాడితో బోధిసత్వుడు అన్నాడు బోధిసత్తుడు అవతల ఒడ్డు చేరడం చూడగానే లోభివాడి ఆవేశం కట్టలు తెంచుకుంది గుండె వేగంగా కొట్టుకుంది నోట రక్తం వెలువడింది బోధిసత్తుడి మీద ద్వేషంతో గుండె పగిలి లోభివర్త కూడా అక్కడక్కడే ప్రాణాలు వదిలాడు బోధిసత్తుడు మాత్రం దానాలు పుణ్యకార్యాలు చేస్తూ జీవించాడు ధన్యవాదాలు